నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణ ఎన్నికల్లో సర్వేలు అన్నీ కూడా మ్యాక్సిమం కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి ఈవెన్ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ రైతు బంధుకు సంబంధించి లైన్ క్లియర్ చేసింది దీని ఎఫెక్ట్ ఏవైనా ఎన్ తెలంగాణ ఎన్నికల మీద పడబోతుందా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ యానలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సో ఎన్నికల్ కమిషన్ రైతు బంధుకు సంబంధించి లైన్ క్లియర్ చేసింది ఇంతకు ముందు వద్దు అని అభిప్రాయపడినా ఇప్పుడు అలాంటిదేం లేదు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చేసింది రైతు బంధుకు సంబంధించి మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అన్ని సర్వేలు కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చాయి రిజల్ట్స్ అనేటువంటివి ఈవెన్ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా తెలంగాణలో కాంగ్రెస్సే వస్తుందని కూడా చెప్పారు మరి ఈ రైతు బంధు ఎఫెక్ట్ అనేది ఎన్నికలపై పడేటువంటి అవకాశం ఉందా మళ్ళీ బీఆర్ఎస్కే ముగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అంటారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘ నిర్ణయం నూటికి నూరు పాళ్ళు ఎన్నికలని ప్రభావితం చేసే దిశగానే ఆ నిర్ణయం ఉందనేది వాస్తవం ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం తెలంగాణ రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి గమనించి చూసుకుంటే తెలంగాణలో ట్రయాంగులర్ కంటెస్ట్ చాలా సీరియస్గా కొన్నాళ్ళ పాటు నడిచింది కానీ ఎన్నికలు సమీపిస్తున్న దగ్గరికి ఆ రాజకీయ పునరేకీకరణ మొదలైంది పోలరైజేషన్ మొదలైంది ఆ దానికి దారితీసిన పరిస్థితులు పరిణామాలను ఒకసారి మనం బేరీ చేసుకున్నట్టయితే తెలంగాణలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ మధ్య ఒక ట్రయాంగులర్ కంటెస్ట్ నడుస్తూ వచ్చింది చాలా సీరియస్ పోలరైజేషన్ నడిచింది కొన్ని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కనపడింది కొన్ని ఎన్నికల్లో అధికార ఇప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనపడింది కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా థర్డ్ అంటే మూడో స్థానానికి పరిమితం అయిపోయింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ దుబ్బాక అలాగే హుజురాబాదు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెనైంది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనపడింది నాగార్జున సాగర్ హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా పోలరైజేషన్ జరిగింది బీఏ అక్కడ బీజేపీ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది ఇన్ఫ్యాక్ట్ అక్కడ డి డిపాజిట్లు కూడా కోల్పోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ వీటన్నిటి పూర్వ రంగంలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకి ముందు జరిగిన కొన్ని పరిస్థితులు ఢిల్లీ మద్యం కేసులో కవిత గారి మీద ఎక్యూజ్డ్గా ఆమె మీద ఈడీ విచారం జరిగింది ఆ కేసులో మిగిలినందరు అరెస్టు జరిగినాయి పలు సందర్భాల్లో కవిత గారు కూడా అరెస్ట్ కాబోతుంది అని చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అట్లాగే ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రాంత భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రకటించున్నారు కానీ ఆల్ ఆఫ్ సడను కవిత గారి అరెస్టు దిశగా ఈడీ కానీ సిబిఐ కానీ అడుగులు పాడ ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే ప్రజల్లో జరిగిన చర్చ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి మధ్య ఒక సుహృద్భావపూర్త వాతావరణంలో చర్చలు జరిగినాయి కాబట్టే కవిత గారు అరెస్ట్ దిశగా అడుగులు పడలేదు అని చెప్పని ప్రజల్లో స్పెక్యులేట్ అవుతూ వచ్చింది అదే సందర్భంలో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తూ పలు దఫాలు పాదయాత్రలు చేస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తూ ఉన్న బండి సంజయ్ గారి నుంచి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని తప్పించారు ఆ తప్పించిన నేత నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కూడా ఇంటర్నల్గా చర్చలు మొదలైనవి అంటే ఇక్కడ కేసీఆర్ గారితో రాజకీయంగా విభేదించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధపడని చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకొని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు కానీ వీరందరూ పునరాలోచనలో పడ్డారు అంటే భారత జాతీయ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి మధ్య అంటే ఒక బిహైండ్ ది కటెన్స్ అండర్ ది కార్పెట్ వారిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపడటాన్ని నిరోధించాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాబట్టి రీసెంట్గా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది కాబట్టి రేపు రోజున తెలంగాణలో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం పొంది ఇక్కడ అధికార బాధ్యతలు చేపట్టిన పక్షంలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు అది జాతీయ స్థాయిలో ఒక బలమైన సంకేతం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల పునరుగీకరణకు దోహద పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులు అధికారంలో రానివ్వకుండా ఉండాలి అని అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకున్నా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినా పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదు అనేది భారతీయ జనతా పార్టీ ఒక టార్గెటెడ్గా పెట్టుకుంది కాబట్టి భారత రాష్ట్ర సమితి తోటి ఒక సాయోజ్య పూర్తి ఒప్పందం చేసుకున్న దాంట్లో భాగంగానే కవిత గారు అరెస్ట్ జరగలేదన్న భావన ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీలో కూడా బలపడింది ఆ బలపడింది కాబట్టి చాలామంది భారత జన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు తిరిగి వాళ్ళ కాంగ్రెస్ గుటికి బీఆర్ఎస్ గుటికి చేరిపోయారు కానీ భారతీయ జనతా పార్టీ బలహీనపడింది అనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలోనే మీరు గమనించుకుంటే గత ఎన్నికల సందర్భంగా కూడా ఆ రోజు ఎన్నికలకి కొద్ది ముందుగా కేసీఆర్ గారు ప్రభుత్వం విడుదల చేసిన ఈ రైతు బంధు పథకం ల పథకం నూటికి నూరు రూపాయలు లబ్ధిదారులని భారత రాష్ట్ర సమితి వైపు పోలరైజేషన్కి ఉపయోగపడింది ఆ రోజు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఆ పోలరైజేషన్కి ఉపయోగపడింది కానీ అన్ని సందర్భాల్లో డబ్బు ఎన్నికలను శాసించలేదు మీరు గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై మూడు లక్షల మంది డోక్రా మహిళలకి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది అంటే తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ధనం పంపిణీ చేయడం జరిగింది తర్వాత వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నికలకి కొద్ది రోజుల ముందు అన్నదాత సుఖీబాబు పేరిట ప్రతి రైతుకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కానీ అవేం పనిచేయాల చంద్రబాబు నాయుడు గారు అతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రజలు ఆల్రెడీ ఒక నిస్థాప్రాయానికి వచ్చేసి ఉన్నప్పుడు మీ ప్రజలు భారత రాష్ట్ర సమితి నుంచి దూరం జరగాలి భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలతోటి విభేదించాల్సిందే కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేసుకోవాలి అని చెప్పని నిష్ఠాప్రాయాన్ని కనుక ప్రజలు వచ్చేసి ఉంటే ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని తాయిలాలు పంపిణీ చేసినా కూడా అది ఎన్నికల సందర్భంగా అన్ని సందర్భాల్లో డబ్బు ప్రభావానికి ప్రజలు అంటానికి మీకు హుజురాబాద్లో జరిగిన ఎన్నికే మనకు నే నేపథ్యం అంటే చాలా స్పష్టత ఇచ్చింది అది ఆ ఎన్నిక సందర్భంగా కేసీఆర్ గారు ఒక అసెంబ్లీ ఎన్నికలో ఎదురు అక్కడ భారతీయ జనతా పార్టీ నిలవరించడానికి రెండు వేల కోట్ల రూపాయల తోటి అత్యంత ఖరీదైన దళిత బంధు అనే పథకాన్ని అనౌన్స్ చేశారు ఆ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు మండలానికి ఒక్కొక్క మండలానికి ఐదు వందల కోట్ల చొప్పున ప్రభుత్వం ఖర్చు పెట్టినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన ఈటల రాజేంద్ర గారిని ప్రజలు ఎంపిక చేసుకోవడం జరిగింది అది కూడా ముప్పై వేలు మెజార్టీతోటి కాబట్టి తెలంగాణ సమాజం రాజకీయంగా చైతన్యవంతమైన సమాజం ప్రభుత్వ విధానాలని ఈ ప్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాలతోటి ఆశీస్సులతోటి కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి రైతు బంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేపు రోజున ఎన్నికలకు ముందు ఈ రైతు బంధుకు సంబంధించిన తాయిలం రైతాంగానికి అందించే ప్రయత్నం ప్రభుత్వం జరిగిన ప్రజలు కనుక నిశ్చిత ఒక నిశ్చాప్రానికి వచ్చేసి ఉండి కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేసుకోవాలనే నిర్ణయంలో ఉంటే ఈ తాయిలాలు ఇవన్నీ పనిచేయవు ఖచ్చితంగా ప్రజలు ఆ రోజు నూటికి నూరు పాళ్ళు డబ్బు ప్రభావాన్ని దాటి కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కా కానీ కొద్ది గొప్ప కొంతమంది అయినా సరే ఆ ప్రలోపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రలోపడే వాళ్ళని ఆకర్షించడం కోసమే కాంగ్రెస్ పార్టీని నిలవరించడం కోసమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి నిర్ణయం వెలువరించే దిశగా ఆదేశాలు ఇప్పించగలిగింది అని చెప్పని ఇప్పటికే తెలంగాణ సమాజంలో బలపడతా ఉంది ఇది భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాల మధ్య ఉన్న ఒక కార్డియల్ రిలేషన్ని ఇచ్చిపుచ్చుకునే దూరణి అవినాభావ సంబంధాన్ని ఇప్పటికే ఎన్నికల ముందు స్పష్టం చేస్తోందని ఉందని చెప్పని ఇప్పటికే తెలంగాణ సమాజం భావిస్తున్న నేపథ్యంలో నూటికి నూరు భారత రాష్ట్ర సమితితోటి భారతీయ జనతా పార్టీ విభేదించే పక్షాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు పోలరైజేషన్ జరగటానికి ఆస్కారం ఉంటుంది చూద్దాం రా ఇంకా మొత్తం అన్ని ఎన్నికలకు ఐదు రోజుల్లోకి ఎన్నికలు వచ్చేసి ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ సమాజం వారికి ఉన్న రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తారా ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారా ఇవా తత్వాన్ని కొనసాగించుకుంటారా లేదు డబ్బు ప్రభావాలకి లొంగిపోతారా అనేది ఖచ్చితంగా మనకి ఒక వారం రోజుల్లో తేలిపోవటం ఖాయం అవును సో ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వచ్చిన సర్వేల రిజల్ట్స్ కావచ్చు కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు కావచ్చు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి సో రిజల్ట్స్ అనేది ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల్లోనూ తెలిసిపోతుంది కాబట్టి వేయి చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వేల్పచ్చా విత్త